మారేటోళ్ళు ఇద్దరు ఇద్దరు రఘురామకృష్ణరాజు ఇదే కలవపూడిసేవ కలుస్తా వచ్చాడట ఆయన. నీకెందుకు నాయ నీదే సీటు నేను మాట్లాడేశానులే అని చెప్తా వచ్చాడట. అంతా అయిపోయిన తర్వాత ఒక రోజున మీ వాళ్ళందరినీ మీ ఊళ్ళో ఉన్న పెద్దవాళ్ళందరినీ పట్టుకురా నేను మాట్లాడేశాను ఫోన్ చేసి మరి నేను మీ ఎమ్మెల్యే క్యాండిడేట్గా నేను పరిచయం చేస్తాను రమ్మన్నాడట. ఈయన 10 మందిని వేసుకుని వెళ్ళాడు పాపం ఊరు పెద్దలందరినీ వేసుకుని వెళ్ళాక సినిమాల్లో మనకు అదేదో సినిమా ఒకటి ఉంది చూడండి 2 సినిమాలు చూశాను నేను బాగా గుర్తు. ఒకటి తరుణ్ది ఒకటి నేను 2వది వచ్చినేమో బా వెంకటేష్ సినిమా సౌందర్య ఏదో బాగా హై పొజిషన్కి వెళ్ళాక సింగర్గా రాజా చెప్తుంటే దాంట్లో చెప్తా ఉంటే ఈయన సొక్క రెడీ చేసుకుంటే వేరే వాళ్ళ పేర్లు చెప్పడం వాళ్ళు ఏది అక్కడ ఉన్న ఉపన్యాసం చెప్పేవాళ్ళు వేరే వాళ్ళకి చెప్పడం చివరికి సౌందర్య వచ్చి చెప్తుంది చేసుకొచ్చింది ఆయన. ఆ టైప్లో ఈయనేంటి మీకు అందరికి ఇప్పుడు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు నేను అనౌన్స్ చేయబోతున్నాను నేను అనౌన్స్ చేశానంటే చంద్రబాబు అనౌన్స్ చేసినట్టే ఇదని చెప్తా ఇప్పుడు ఎమ్మెల్యేని పరిచయం చేస్తానంటూ పైనుంచి 2 ఆకేశాడట. ఎవరంటే పైనుంచి రామరాజు కిందకి దిగాడట. అంటే ఈయన ఎదురుకుండా కూర్చోబెట్టి పెదవం చేయడం అంతగా అవమానించాడు. అప్పుడు వాళ్ళందరూ తిట్టారు ఏంది ఇది మీరు ఇట్లాంటి పద్ధతి ఏంటి అంటే ఒక మాట చెప్తే అంతే.